భవిష్యత్తులో మన్మడ మండలానికి టాప్ అవుతుంది. మహబూబ్నగర్ నియోజకవర్గం టాప్ అవుతుంది. మహబూబ్నగర్ జిల్లా అనేది అన్ని జిల్లాలకు టాప్ అవుతుంది. ముఖ్యమంత్రి గారు కూడా మన జిల్లా అంటే కూడా చాలా ప్రేమ. మేము 24 గంటలు మీకు నుంచి ఉంటాం. దయచేసి బీజేపీ కాంగ్రెస్ అనేది ఇన్ని రోజులు పరిపాలించినాయి, దేశాన్ని రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నాయి. కులం మతం పేరు మీద ఇప్పుడు చూస్తున్నాం కదా, మంచి హైదరాబాద్ కరెంట్ వస్తుంది, ఊర్లలో 2 గంటల కరెంట్ వస్తుంది, పెన్షన్లు ఇస్తున్నాం, బియ్యం ఇస్తున్నాం, ఉచిత కరెంట్ ఇస్తున్నాం, ట్రాక్టర్లు ఇచ్చినాం, రోడ్లు వేస్తున్నాం అని వేస్తున్నాం. ఇలా దీన్ని నచ్చక మత కళ్ళలు సృష్టించి హిందుత్వం మీద హిందువుల మీద ప్రేమ లేదు, గీమ లేదు, ఆ పేరు మీద నుళ్ళు పెట్టించి వాళ్ళ గవర్నమెంట్లో అల్లకల్లోలం చేయాలని ప్రయత్నం చేస్తుంది. కేసీఆర్ గారిని లేకపోతే మేము చేసే ప్రయత్నం చేస్తాం. కేసీఆర్ మీద, కేసీఆర్ కుటుంబం మీద, ఆ కవితమ్మ మీద ఇల్లున్న దొంగ కేసులు, దొంగ ఈడి కేసులు, దొంగ కేసులు వాళ్ళు పెట్టి భయభ్రాంతి గురియ్యాలని చూస్తారు. ఎట్టి పరిస్థితుల్లో దొంగ కేసులకు భయపడేది లేదు. వాళ్ళు దాడులు చేస్తే మనమేం తక్కువలేము, మనం చేయొద్దని కామ ఉంటున్నాం. అంతే మనం తయారయ్యి మనం స్టార్ట్ చేస్తే వాళ్ళు పొరుగులో ఉంటారు అంత. కనుక మన సంస్కృతి అది కాదు, వాళ్ళంటి సంస్కృతి కాదు, మనం పనిచేసే సంస్కృతి. ఐక్యమత్యత్వం ఉండండి, గమనిస్తుండండి, ఎవడేం చేస్తే గమనిస్తుంది, జాగ్రత్త ఉండండి. కులం మతం పేరు మీద విడదీయాలనిస్తారు, విడిపోకండి. గట్టిగా వాళ్ళు ఎంత చేస్తుంటే అంత కసి మనలో పెరుగుతుంది. ఎందుకంటే 8 ఏళ్ల కింద అనవాడ చూస్తాం, 8 ఏళ్ల కింద కొనగొండపల్లి చూస్తాం, 8 ఏళ్ల కింద మునిమోచ చూస్తాం, 8 ఏళ్ల కింద ఇబ్రాహీంబాద్ చూస్తాం. మరి ఇవాళ ఇబ్రాహీంబాద్ ఎక్కడుంది, స్కూల్ ఎక్కడున్నాయి, మన మన పెద్దమంది పెన్షన్లు ఎక్కడ వస్తున్నాయి, 24 గంటలు ఇలా కరెంట్ ఎక్కడొచ్చాయి, మరి 70 ఏళ్ళు ఎందుకు కరెంట్ ఇవ్వలేదు వాడు, ఇలా చెక్ డ్యాములు కట్టుకుంటూ ఎందుకు ఇవ్వలేదు వాడు. 2 ఏళ్ళు లాగితే పాలమూరంగడి జిల్లా కంప్లీట్ అయిపోయి ప్రతి చెరువు నింపుకొని ఇల్లు వరుచుకొని కాలు మీద కాలు వేసుకొని 2 ఎకరాల్లో సరే ఎవరికి భయపడకుండా బతికే పరిస్థితి తీసుకొస్తుంది. ఎవరైనా సోషల్ మీడియాలో పెట్టి చూసి సంతోషపడదు, పూర్తి పని రాలేటట్టు పండించాలి. ఎవరైనా మాట్లాడితే మన నాయకుడు కానీ మన పార్టీని మాట్లాడితే ఉండదు. దానికి వాళ్ళు ఏ రకంగా సమాధానం చెప్తారో దాన్ని ధీటుగా డబుల్ సమాధానంతో మనం కూడా చెప్పాలి. మౌనంగా ఉండొద్దు, మంచి చేస్తాం, కానీ మరీ అతి మితిమీరి దుష్ప్రచారాలు చేస్తున్నప్పుడు మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. ఓకేనా?